మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. పిల్లలు, ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాఠం పేరు ఈక. దానిలో ఉన్న గేయాన్ని ఒకసారి చదువుకుందాం. నెమలి నెమలి అందాల నెమలి, నెమలికి నేను గింజలు వేస్తే నెమలి నాకు ఈకను ఇచ్చే, ఈకను తెచ్చి ఈశ్వరుకిస్తే ఈశ్వరు నాకు ఈతను నేర్పే, ఈతలు నేను పోటీ పడితే నాకు మొదటి బహుమతి వచ్చే. నెమలి నెమలి అందాల నెమలి, నెమలికి నేను గింజలు వేస్తే నెమలి నాకు ఈకను ఇచ్చే, ఈకను తెచ్చి ఈశ్వరుకిస్తే ఈశ్వరు నాకు ఈతను నేర్పే, ఈతలు నేను పోటీ పడితే నాకు మొదటి బహుమతి వచ్చే. ఈ గేయానికి సంబంధించిన ప్రశ్న జవాబులు ఒకసారి చూద్దామా? ఈ అభ్యాసంలో ప్రశ్న జవాబులు చూద్దాం. గేయం పాడండి. నెమలి నెమలి అందాల నెమలి, నెమలికి నేను గింజలు వేస్తే నెమలి నాకు ఈకను ఇచ్చే, ఈకను తెచ్చి ఈశ్వరుకిస్తే ఈశ్వరు నాకు ఈతను నేర్పే, ఈతలు నేను పోటీ పడితే నాకు మొదటి బహుమతి వచ్చే. తర్వాత ప్రశ్న, నెమలి బొమ్మలో ఏమేమి ఉన్నాయి? నెమలి బొమ్మలో ఏమున్నాయి? నెమలి శరీరంతో పాటు అక్కడ ఏమున్నాయి? నెమలి పించములు ఉన్నాయి. అంటే నెమలి పించాలనే నెమలి కన్ను, నెమలిక అని అంటారు. తర్వాత ప్రశ్న, ఏ పక్షులు ఏ రంగులో ఉంటాయో చెప్పండి. ఏ పక్షులు ఏ రంగులో ఉంటాయో చెప్పండి. కాకి ఏ రంగులో ఉంటుంది? కాకి నలుపు రంగులో ఉంటుంది. ఏ రంగులో ఉంటుంది? నలుపు రంగులో ఉంటుంది. తర్వాత, పావురం ఏ రంగులో ఉంటుంది? పావురము తెలుపు రంగులో ఉంటుంది. పావురము తెలుపు రంగులో ఉంటుంది. కొన్ని పావురాలు నలుపు రంగులోనూ అలాగే నీలం రంగులో కూడా ఉంటాయి. కోకిల ఏ రంగులో ఉంటుంది? కోకిల నలుపు రంగులో ఉంటుంది. ఇంకా చిలుక ఏ రంగులో ఉంటుంది? చిలుక పచ్చని రంగులో ఉంటుంది. మనం ఇప్పుడు ఏమేమి చెప్పుకున్నాం? కాకి నలుపు రంగులో ఉంటుంది, పావురము తెలుపు రంగులోనూ ఉంటుంది, నలుపు ఇంకా నీలం రంగులలో కూడా ఉంటుంది, కోకిల నలుపు రంగులో ఉంటుంది, చిలుక పచ్చని రంగులో ఉంటుంది. ఇంకా మనకు తెలిసిన చాలా పక్షులు ఉన్నాయి కదా, అవి ఏ రంగులో ఉంటాయో మీరు సొంతంగా రాయాలి. తర్వాత ప్రశ్న, నెమలికి ఏమి ఇస్తే ఈకను ఇచ్చింది? నెమలికి ఏమిస్తే ఈకను ఇచ్చింది? ఈ గేమ్లో గమనించినట్టయితే నెమలికి నేను గింజలు వేస్తే నెమలి నాకు ఈకను ఇచ్చే, నెమలికి గింజలు వేస్తే నెమలి ఈకను ఇచ్చింది. కాబట్టి దాని సమాధానం ఏంటి? నెమలికి ఏమిస్తే ఈకను ఇచ్చింది, నెమలికి గింజలు వేస్తే ఈకను ఇచ్చింది. తర్వాత ప్రశ్న, నెమలి ఈకతో నీవేం చేస్తావు? నెమలి ఈకతో నీవేం చేస్తావు? ఈ పద్యంలో ఈకను తెచ్చి ఈశ్వరుకిస్తే ఈశ్వరు ఈతను నేర్పించాడు. అలాగా నీవైతే ఏం చేస్తావు? నేనైతే కృష్ణుడి తలపై అలంకరిస్తాను. మరి మీరైతే ఏం చేస్తారో సొంతంగా రాయాలి. ఆ ప్రశ్న ఇంకొకసారి చెప్తున్నాను, నెమలి ఈకతో నీవేం చేస్తావు?
దీనికి సొంతంగా సమాధానం రాయాలి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసం క్రింది వాక్యాలను పదాలను గేయంలో గుర్తించండి. కింద ఇచ్చిన ఈ వాక్యాలను పదాలను గేయంలో ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి చెప్పాలి. మొదటిది నెమలి నాకు ఈకను ఇచ్చే. నెమలి నాకు ఈకను ఇచ్చే, అది గేయంలో ఎక్కడుంది? నెమలి నెమలి అందాల నెమలి, నెమలికి నేను గింజలు వేస్తే నెమలి నాకు ఈకను ఇచ్చే, మూడో లైన్లో ఉంది. నెమలి నాకు ఈకను ఇచ్చే మూడో లైన్లో ఉంది. నెమలి నాకు ఈకను ఇచ్చే. తర్వాతది ఈశ్వరు నాకు ఈతను నేర్పే. ఈశ్వరు నాకు ఈతను నేర్పే ఎక్కడుంది? ఐదో లైన్లో ఉంది. ఈశ్వరు నాకు ఈతను నేర్పే. తర్వాత ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి, వీటిని కూడా మనం గేయంలో గుర్తించాలి. మొదటిదేంటి? నెమలి. నెమలి అనే పదం చాలాసార్లు వచ్చింది కదా, ఎక్కడెక్కడ వచ్చిందో గుర్తించుకుందాం. నెమలి మొదట్లో రెండుసార్లు వచ్చింది. నెమలి నెమలి రెండవ లైన్లో కూడా మొదట్లో వచ్చింది. నెమలి అలాగే మూడవ లైన్లో కూడా మొదట్లో వచ్చింది. తర్వాత ఎక్కడ వచ్చింది? ఇంకా అంతే, ఈ మూడు చోట్ల వచ్చింది. మొదటి లైన్లో రెండుసార్లు, రెండో లైన్లో ఒకసారి, మూడో లైన్లో ఒకసారి నెమలి అనే పదం వచ్చింది. మొదటి లైన్లో ఇంకా ఈ చివరిలో కూడా నెమలి అనే పదం వచ్చింది. మొత్తం నెమలి అనే పదం ఎన్నిసార్లు వచ్చింది? ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సార్లు నెమలి అనే పదము వచ్చింది. తర్వాతదేంటి? ఈక. ఈక అనే పదం ఎక్కడెక్కడ వచ్చింది? మూడో లైన్లో నెమలి నాకు ఈకను ఇచ్చే, ఇక్కడ ఈక అనే పదం వచ్చింది. తర్వాత మళ్ళీ నాలుగో లైన్లో ఈకను తెచ్చి ఈశ్వరుకిచ్చే, ఆ లైన్లో మొదట్లో ఈక అనే పదం వచ్చింది. తర్వాతది ఈశ్వర్. ఈశ్వర్ అనే పదం ఎక్కడొచ్చింది? ఈకను తెచ్చి ఈశ్వరుకిస్తే, ఇక్కడ ఈశ్వర్ అనే పదం వచ్చింది. తర్వాత మళ్ళీ ఈశ్వర్ నాకు ఈతను నేర్పే, దీంట్లో మొదట్లో ఈశ్వర్ అనే పదం వచ్చింది. తర్వాత ఈత. ఈత అనే పదం ఎక్కడొచ్చింది? ఈశ్వర్ నాకు ఈతను నేర్పే, ఈత అనే పదం ఈ లైన్లో వచ్చింది. తర్వాత మళ్ళీ ఈతలో నేను పోటీ పడితే, మొదట్లోనే ఈత అనే పదం వచ్చింది. తర్వాత బహుమతి. బహుమతి అనే పదం ఎక్కడొచ్చింది? చివరి లైన్లో నాకు మొదటి బహుమతి వచ్చే, ఇక్కడ బహుమతి అనే పదం వచ్చింది. తర్వాత గింజలు. గింజలు అనే పదం ఎక్కడొచ్చింది? నెమలికి నేను గింజలు వేస్తే, ఇక్కడ గింజలు అనే పదం వచ్చింది. తర్వాత నేను. నేను అనే పదం కూడా గేయంలో చాలాసార్లు వచ్చింది. ఎక్కడెక్కడ వచ్చిందంటే నెమలికి నేను గింజలు వేస్తే నేను. తర్వాత ఈతలో నేను పోటీ పడితే, ఇక్కడ మళ్ళీ నేను అనే పదం వచ్చింది. ఈతలో నేను పోటీ పడితే నేను అనే పదం ఇక్కడ వచ్చింది. మనం
రెండు వాక్యాలు ఇంకా ఈ పదాలు గుర్తించుకున్నాం కదా, ఏమిటో ఒకసారి మళ్ళీ చూద్దాం. నెమలి నాకు ఈకను ఇచ్చే, నెమలి నాకు ఈకను ఇచ్చే. రెండవది, ఈశ్వరు నాకు ఈతను నేర్పే, ఈశ్వరు నాకు ఈతను నేర్పే. తర్వాత ఈ పదాలు ఏంటి, నెమలి ఇక్కడ నెమలి, నెమలి ఇక్కడ ఒక నెమలి, ఇక్కడ నెమలి, ఇక్కడ నెమలి. ఈక ఎక్కడెక్కడ వచ్చింది, ఈక ఇక్కడ ఇంకా ఇక్కడ. తర్వాత ఈశ్వర్, ఈశ్వర్ కూడా ఇక్కడొకసారి ఇక్కడొకసారి వచ్చింది. ఇంకా ఈత, ఈత ఇక్కడొకసారి ఇక్కడొకసారి వచ్చింది. తర్వాత బహుమతి చివరి లైన్లో ఇక్కడ వచ్చింది. తర్వాత గింజలు, గింజలు అనే పదం ఇక్కడొచ్చింది. తర్వాత నేను, నేను అనే పదం ఇక్కడొకసారి ఇక్కడొకసారి వచ్చింది. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో బొమ్మను చూసి దానికి అనుగుణంగా వాక్యాన్ని రాయాలి. మొదటి బొమ్మను చూడండి, ఆ బొమ్మకి సంబంధించిన వాక్యం ఏంటి, ఈతల పోటీ జరిగింది, ఈతల పోటీ జరిగింది. ఈతల పోటీ జరిగింది. రెండో బొమ్మను చూడండి, అందులో ఏం జరిగింది, రెండో బొమ్మకి సంబంధించిన వాక్యం, రవి ఈత పోటీలో, రవి ఈత పోటీలో పాల్గొన్నాడు. రవి ఈత పోటీలో పాల్గొన్నాడు. మూడో బొమ్మ చూడండి, అక్కడ ఏం జరిగింది, రవి చేతిలో ఒక బహుమతి ఉంది. అంటే దాన్ని ఎలా రాయాలి వాక్యం, రవి, రవికి ఈతలో బహుమతి వచ్చింది. రవికి ఈతలో బహుమతి వచ్చింది. ఈ మూడు వాక్యాలని ఒకసారి చదువుదాం. ఈతల పోటీ జరిగింది, ఈతల పోటీ జరిగింది. రవి ఈత పోటీలలో పాల్గొన్నాడు, రవి ఈత పోటీలలో పాల్గొన్నాడు. మూడోది, రవికి ఈతలో బహుమతి వచ్చింది. ఇప్పుడు ఈ మూడిట్లో ఈత అనే పదాన్ని మనం గుర్తించాలి. మొదటి వాక్యంలో ఈత అనే పదం ఎక్కడుంది, మొదట్లో వచ్చింది ఈత. రెండవ వాక్యం ఏంటి, రవి ఈత పోటీలో పాల్గొన్నాడు, రెండవ పదంగా ఈత అనే పదం వచ్చింది. తర్వాత రవికి ఈతలో బహుమతి వచ్చింది, ఇక్కడ ఈత అనే పదం వచ్చింది. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో ఆ బొమ్మను చూడండి, అదేంటి, ఆ బొమ్మలో ఉన్నదేంటి, ఈగ. ఏంటది ఈగ, ఒక్కొక్క అక్షరాన్ని చదవండి, ఈ గ, ఈ గ, ఈగ. ఇప్పుడు ఈ రెండు అక్షరాలను వర్ణమాల చార్ట్లో ఎక్కడెక్కడ ఉందో గుర్తుంచుకోవాలి. ఈ అనే పదం ఎక్కడొస్తుంది, అచ్చులలో వస్తుంది. వర్ణమాల పట్టికలో అచ్చులు ఉంటాయి కదా, అందులో వస్తుంది. ఆ
అమ్మహా వరకు ఉంటాయి కదా, వాటిలో ఈ అనే అక్షరం వస్తుంది. తర్వాత గా అనే అక్షరం ఎక్కడొస్తుందో గుర్తించుకుందాం. గా అనే అక్షరం ఎక్కడొస్తుంది? హల్లులు మొదట్లోనే క ఖ గ ఘ ఙ, వీటిలో మూడో అక్షరం గ. మీరు కూడా మీ వర్ణమాల పట్టికలో ఈ అనే అక్షరం, గా అనే అక్షరం ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో ఈ అక్షరాలను ఒకసారి చూడండి. ఇది ఏ అక్షరం? ఈ. ఇది గ. ఇది క. ఇది త. ఇది ల. ఈ ఐదు అక్షరాలలో ఏ అక్షరానికి ఏ అక్షరం జత చేస్తే ఏ పదం వస్తుందో ఇప్పుడు చూద్దాం. మొదటి అక్షరం ఏంటి? ఈ. మొదటి అక్షరం ఈ. దీనికి రెండో అక్షరాన్ని కలిపి చదివితే రెండో అక్షరం ఏంటి? గ. ఒకటి రెండో అక్షరాలను కలిపి చదివితే ఈగ. 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 అదే ఒకటో అక్షరానికి మూడో అక్షరాన్ని కలిపి చదివితే ఈ క. ఈక. 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 తర్వాత ఒకటో అక్షరం నాలుగో అక్షరం కలిపి చదివితే ఈ త. నాలుగో అక్షరం త. ఈ త. ఈ త. ఈ త. తర్వాత ఒకటో అక్షరం ఐదో అక్షరం. ఒకటో అక్షరం ఈ. ఐదో అక్షరం ఏంటి? ల. ఈ ల. ఈ ల. ఈ ల. ఈ ల. ఒకటి రెండు కలిపి చదివితే ఈగ. ఒకటి మూడు అక్షరాలు కలిపి చదివితే ఈక. ఒకటి నాలుగు అక్షరాలు కలిపి చదివితే ఈత. ఒకటి ఐదు అక్షరాలు కలిపి చదివితే ఈల. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో మనం కొన్ని పదాలు రాసుకున్నాం కదా. ఒకటవ దాంట్లో ఈల, ఈత, ఈగ. రెండవ దాంట్లో ఈల, ఈగ, ఈత. మూడో దాంట్లో ఈగ, ఈత, ఈక. నాలుగవ దాంట్లో ఈత, ఈల, ఈక. ఇప్పుడు ఒక్కొక్క దానికి సంబంధించి ఒక బొమ్మ కనిపిస్తుంది. దాని ఆధారంగా దానికి సంబంధించిన పదాన్ని మనం గుండ్రంగా చుట్టాలి. ఒకటో దానికి సంబంధించిన బొమ్మను చూద్దాం. అదేంటి? ఆ బొమ్మలో ఏం కనిపిస్తుంది? ఈగ. ఈగ అనే పదం ఈ మూడిట్లో ఎక్కడుంది? ఈగ అనే పదం ఈ మూడిట్లో ఎక్కడుంది? ఇదేంటి? ఈల. ఇది కాదు. ఇది ఈత. ఇది కూడా కాదు. ఇది ఈగ. ఇది సరైన సమాధానం. ఈగ. తర్వాత బొమ్మను చూడండి. ఆ బొమ్మలో ఏముంది? ఈల. ఏముంది ఆ బొమ్మలో? ఈల. వీటిలో ఈల అనే పదం ఎక్కడుంది? ఈల. ఈల మొదట్లోనే ఉంది. ఈల. మూడవ దానికి సంబంధించిన బొమ్మను చూద్దాం. మూడవ దానికి సంబంధించిన బొమ్మలో ఏముంది? అది ఈక.
అదేంటది? ఈక. ఈక అనే పదం ఈ మూడిట్లో ఎక్కడుంది? ఇది ఈగ, ఇది ఈత, ఇది ఈక. తర్వాత నాలుగో దానికి సంబంధించిన బొమ్మను చూద్దాం. ఆ బొమ్మలో ఏముంది? ఈత. ఇప్పుడు ఇందులో ఈత అనే పదం ఎక్కడుంది? మొదట్లో ఉంది. ఈత, ఈత. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో మనం కొన్ని పదాలను చదువుకుందాం. ఈగ, 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 ఈల, 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 ఈక, 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 ఈత, 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 ఈగతల, 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 ఈగతల. తర్వాత ల, త, ఈ, ల, లత, ఈల, ల, త, ఈ, ల, లత, ఈల, గ, జ, ఈ, త, గజ, ఈత, గ, జ, ఈ, త, గజ, ఈత, ఈ, ద, డం, ఈదడం, ఈ, ద, డం, ఈదడం. మళ్ళీ ఒకసారి పదాలన్నీ చదువుకుందాం. ఈ, గ, ఈగ, ఈ, ల, ఈల, ఈ, క, ఈక, ఈ, త, ఈత, ఈ, గ, త, ల, ఈగతల, ల, త, ఈ, ల, లత, ఈల, గ, జ, ఈ, త, గజ, ఈత, ఈ, ద, డం, ఈదడం. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో క్రింది బొమ్మల ఆధారంగా గళ్ళ నుడికట్టును పూరించండి. క్రింది బొమ్మల ఆధారంగా గళ్ళ నుడికట్టును పూరించండి. అక్కడ నాలుగు బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, ఒకటి, రెండు, మూడు, నాలుగు. వాటిని ఆధారంగా చేసుకొని ఇక్కడ చూడండి, ఒకటి నిలువు, రెండు అడ్డము, మూడు నిలువు, మళ్ళీ నాలుగు అడ్డం. వీటిని ఆ బొమ్మ ఆధారంగా మనం పూరించాలి. ముందుగా ఒకటవ బొమ్మలో ఏముంది? ఒకటవ బొమ్మ ఏంటి? అరక. ఒకటవ బొమ్మ ఏంటి? అరక. దీనిలో చివరి అక్షరం, మొదటి అక్షరం ఏంటి అరకలో? ఆ, రా, క. ఇక్కడ ఆ అనే అక్షరం ఉంది, చివరి అక్షరమైన క అనే అక్షరం కూడా ఉంది. మధ్యలో ఇంకా మనం రాయాల్సిన అక్షరం ఏంటి? రా అనే అక్షరం రాయాలి. ఆ, రా, క. అరక అనే పదం వచ్చేసింది. తర్వాత బొమ్మను చూడండి. తర్వాత బొమ్మలో ఏముంది? పలక. తర్వాత బొమ్మలో ఉన్నదేంటి? పలక. రెండు అడ్డం చూడండి.
పా, మధ్యలో ఖాళీ ఉంది క. పలకాని అక్షరాలు ఎన్ని, ఏమేమి వస్తాయి అక్షరాలు? ప, ల, క, పలక. మొదటి అక్షరం ప ఉంది, చివరి అక్షరం క కూడా ఉంది. మధ్యలో ఖాళీ ఉన్న అక్షరం మనం రాయాల్సింది ఏంటి? ల. ప, ల, క, పలక. మూడవ దానికి సంబంధించిన బొమ్మను చూడండి. అక్కడ అదే బొమ్మ, పడవ. పడవ అంటే ఏమేమి అక్షరాలు వస్తాయి? ప, డ, వ, పడవ. పడవలో మొదటి అక్షరం ప ఉంది, చివరి అక్షరం వ ఉంది. మధ్యలో ఉన్న ఖాళీలో మనం ఏ అక్షరం రాయాలి? డ అనే అక్షరం రాయాలి. డ, ప, డ, వ, పడవ. అక్కడ నాలుగో బొమ్మను చూడండి. నాలుగో బొమ్మలో ఏముంది? కడవ. కడవ అంటే క, డ, వ. వీటిలో క అనే అక్షరం ఇక్కడ ఉంది, చివరి అక్షరం వా కూడా ఉంది. మధ్యలో మనం రాయాల్సిన అక్షరం ఏంటి? డ. క, డ, వ, కడవ. ఒకటోదేంటి? అరక, ఆ, ర, క. రెండవది పలక, రెండవది పలక, ప, ల, క. మూడవది పడవ, ప, డ, వ. నాలుగవది కడవ, క, డ, వ. తర్వాత అభ్యాసాన్ని నేర్చుకుందాం. ఈ అభ్యాసంలో బొమ్మను చూసి ఖాళీలో సరైన సమాధానాలు రాయండి. ఒక్కొక్క దానికి సంబంధించిన బొమ్మను చూసి ఇక్కడున్న ఖాళీల్లో సరైన అక్షరాన్ని, పదాన్ని రాయాలి. మొదటిది చూడండి, ఈ డాష్ ఎగురుతుంది. ఈ డాష్ ఎగురుతుంది. దీనికి సంబంధించిన బొమ్మను చూడండి. అందులో ఏముంది ఆ బొమ్మలో? ఈగ. ఈగ. ఇక్కడ ఈ అనే అక్షరం ఉంది. ఇంకా మనం రాయాల్సిన అక్షరం ఏంటి? గ. ఈగ ఎగురుతుంది. తర్వాత రెండవ దానికి సంబంధించిన బొమ్మను చూద్దాం. అక్కడున్న బొమ్మ ఏంటి? ఈక, నెమలి ఈక. ఇక్కడ చూడండి, నెమలి ఈ డాష్ ఈక. ఈకలో మనం ఇక్కడ ఈ అనే అక్షరం ఉంది కదా, ఇంకా మనం ఏ అక్షరాన్ని రాయాలి? క. క, నెమలి ఈక, నెమలి ఈక. మూడవది రంగడు డాష్ను ఊదాడు. దీనికి సంబంధించిన బొమ్మను చూద్దాం. ఆ బొమ్మలో ఏముంది? ఈల. ఈల. రంగడు ఈలను ఊదాడు. రంగడు ఈలను ఊదాడు. నాలుగవది చెరువులో సీను డాష్ కొడుతున్నాడు. దీనికి సంబంధించిన బొమ్మను చూడండి. అందులో సీను ఏం చేస్తున్నాడు? ఈత కొడుతున్నాడు. ఇక్కడ మనం ఏమని రాసుకోవాలి? ఈత అని రాసుకోవాలి. ఈత. చెరువులో సీను ఈత కొడుతున్నాడు. చెరువులో సీను ఈత కొడుతున్నాడు. నాలుగు ఒకసారి చదువుకుందామా? ఈగ ఎగురుతుంది.
నెమలి ఈక. రంగడు ఈలను ఊదాడు. చెరువులో సీను ఈత కొడుతున్నాడు. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో ఈ గడుల్లో చూడండి కొన్ని అక్షరాలు ఉన్నాయి కదా, ఈ అక్షరాలు ఉపయోగించి మనం ఎన్ని పదాలు రాయొచ్చో అవి సొంతంగా రాయాలి. ముందుగా ఈ అక్షరాలు ఏమేమిటో చూద్దాం. వ ఈ డ ప ఉ క త స ప జ పూర్ణానుస్వారము గ ల బ న స. వీటిని ఉపయోగించి మనం కొన్ని పదాలు రాద్దాం. మొదటిది లా అనే అక్షరాన్ని తీసుకుందాం. లా, ఇంకా తా అనే అక్షరాన్ని తీసుకుందాం. లా తా కలిపి చదివితే ఏ పదం వచ్చింది? లత. లా త లత. తర్వాత క, కా అనే అక్షరాన్ని తీసుకొని తర్వాత ల. క ల కల. క ల కల. తర్వాత వ అనే అక్షరాన్ని తీసుకుందాం. వ వ తర్వాత ల అనే అక్షరాన్ని తీసుకుందాం. ల వ ల వల. ఇంకా ఈ అనే అక్షరాన్ని తీసుకుందాం. తర్వాత క అనే అక్షరాన్ని తీసుకుందాం. ఈక ఈక ఈక. తర్వాత మళ్ళీ ఈ అనే అక్షరాన్ని తీసుకొని లా అనే అక్షరాన్ని చేరిస్తే ఏ పదం వచ్చింది? ఈ ల ఈ ల. తర్వాత స అనే అక్షరాన్ని తీసుకుందాం. స తర్వాత నా అనే అక్షరాన్ని తీసుకుని తర్వాత గ అనే అక్షరాన్ని తీసుకుంటే ఏ పదం వచ్చింది? స నా గ సనగ. తర్వాత ప అనే అక్షరాన్ని తీసుకుందాం. తర్వాత డ తర్వాత వ. ప డ వ పడవ. తర్వాత మళ్ళీ ప అనే అక్షరాన్ని తీసుకుందాం. తర్వాత ల అనే అక్షరాన్ని తీసుకుందాం. తర్వాత క అనే అక్షరాన్ని తీసుకుందాం. ఏ పదం వచ్చింది? ప ల క పలక. తర్వాత ఉ అనే అక్షరాన్ని తీసుకుందాం. తర్వాత డ అనే అక్షరాన్ని తీసుకుందాం. తర్వాత త. ఉ డ త ఉడత. ఉ డ త ఉడత. తర్వాత స అనే అక్షరాన్ని తీసుకుందాం. దీనికి పూర్ణానుస్వరం చేర్చి తర్వాత త అనే అక్షరాన్ని కలిపితే ఏ పదం వచ్చింది? సం త సంత. ఇంకా ఈ అక్షరాలు ఉపయోగించి ఏమేం పదాలు రాయొచ్చో మీరు సొంతంగా రాయండి. పిల్లలు, ఈక అనే పాఠాన్ని నేర్చుకున్నాం కదా, తర్వాత వీడియోలో మరో కొత్త పాఠం నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే
లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.